ఐడియాస్ మీకు అది ఎలా ఇస్తుంది ఏంటి అనేది మీకు తెలవక ఆలోచిస్తున్నారు. అది తెలిస్తే మాత్రం మీరు ఇప్పటికి అకౌంట్ పెట్టుకుంటారు, లేట్ చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి, అకౌంట్ తీసుకోవడం లేట్ చేయదు. 3 సంవత్సరాలు ఫౌండర్ గా తీసుకుని వెయిట్ చేసాం, వచ్చినాక ఇంకా 3 నిమిషాలు ఆలోచించడం కూడా వేస్తే, 1 నిమిషం కూడా ఆలోచించదు. ఇమీడియట్లీ అకౌంట్ లో మీకు వీలైనంత త్వరగా అకౌంట్ గ్రీన్ చేసుకోండి, ఓకనెక్ట్ పర్చేజ్ చేసుకోండి. పర్చేజ్ చేసుకోవడం వల్ల మనకి స్టార్ట్ అవుతున్న త్వరలోనే మన అందరికి ఎవరికి తెలియనటువంటి ఒక టెక్నాలజీ టెక్నిక్ ఈ బిజినెస్ లో ఒక యాష్ షార్క్ మాత్రమే తెలుసు. ఇది ఎవరికి లేరన్నా కూడా తెలియదు. ఈ బిజినెస్ సీక్రెట్ రహస్యం ఏంటో, ఈ బిజినెస్ కి మూలాధారం సీక్రెట్ దీనికి అందరిని యూనిట్ టు యూనిట్ మీరందరూ సక్సెస్ అవుతారు. మీకు అందరికి లక్షలు వస్తాయి, వేలు వస్తాయి, మీ లగ్జరీ లైఫ్, మీ యొక్క డ్రీమ్స్ మార్చుకొని ఇంకా పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని అని యాషర్ ఎప్పుడైనా ఎందుకు చెబుతున్నారంటే ఆ సీక్రెట్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సీక్రెట్ మన కంపెనీలో స్టార్ట్ అవ్వబోతున్నా అదే ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ అనే సీక్రెట్, వరకు ట్రాఫిక్ అని మనకు తెలుసు కానీ అది ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, ఏ విధంగా వస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది ఎవరికైనా తెలుసా? ఏ లీడర్ కి తెలియదు, బయట ఏ యూట్యూబర్ కి తెలియదు, ఎవరు ఎవరికి చెప్తా తప్పితే ఆ విషయం తెలియదు. అది కొంత అవగాహన ఉన్న వాళ్ళకు మాత్రమే తెలిసినటువంటి విషయం. దీన్ని రంగరించి బిజినెస్ ని ప్రతి కోణం తెలుసుకుంటే వ్యక్తులకు మాత్రమే, కొంతమందికి మాత్రమే, అరుదైన ఆ వ్యక్తి లీడర్లకు మాత్రమే తెలుసు. అలాంటి వాటిలో యాష్ సార్ ఏంటంటే అది పబ్లిక్ లో చెప్పరు, అది సీక్రెట్ అని కూడా ఒకసారి పబ్లిక్ అడిగితే జీవరావు సార్ అడిగారు పబ్లిక్ లో ట్రాఫిక్ ఏంటంటే అది దట్ ఇస్ మై సీక్రెట్ అన్నారు, అదే మన సీక్రెట్ అన్నారు చెప్పలా. కానీ ఆ సీక్రెట్ ఈ రోజు బయటకు రాబోతుంది మై డెట్ ఓనర్స్. దాంట్లో ఏముంది, ఎంత ఉంది, ఎంత రాబోతుంది, ఎవరికి తెలియని విషయం. కానీ దానికోసమే ఇక్కడ ఆ సీక్రెట్ ఆ ట్రాఫిక్ అనేది రావడానికి మూలాధారం ఏంటంటే అకౌంట్ యాక్టివేషన్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఆన్ బేసిస్ తో జర్నీ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్. అందుకని దీన్ని గుర్తించండి, ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. రేపు వచ్చే ట్రాఫిక్ ఎవరికి ఎంత ఇస్తుందో కూడా తెలియదు, ఎవరికి ఎంతెంత ఎలాంటి వ్యక్తులు పడతారు, ఎలాంటి కంపెనీలు పడతాయో, ఎలాంటి ఆర్గనైజేషన్ వస్తాయో మనకి ఇంత తెలియదు. మరి అది మనకు కావాలా వద్దా, మనం తెచ్చుకుందామా లేదా, తెచ్చుకోవాలంటే ఇంకా ఆలోచిద్దామా, ఈ రోజు వద్దులే రేపు కదా, లేదు మా సీనియర్ అకౌంట్ లో పని, లేదా పని వాటిని విత్డ్రా చేసుకొని చూద్దాం, ఇలాంటి ఆలోచనతో ఇంకా 3.5 సంవత్సరాలు డబ్బులు వెయిట్ చేసి విన్నాము, ఇంకా 3 నిమిషాలు ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇంకా పని ఏంటి, ఇంకా ఎక్కడున్నాం మనం, ఇలాంటి అద్భుతమైన ఒక ప్రోడక్ట్ ని చూసాం. ఈ ప్రోడక్ట్ చాలా మనకి కొన్ని 1 లక్ష రూపాయలు సంపాదించడానికి ప్రతి ఒక్క ఫౌండర్ కి. అలాంటి ప్రోడక్ట్ వాడుతున్నాం మనం, తింటా కూడా ఇంకా టేస్ట్ తగలేదు సార్, నాకు నాలికి ఇంకా ఉప్పుగా తగలేదు సార్, తీయగా తగలేదు సార్ అని ఇంకా అంటున్నారు ఇంకా చాలా మంది. తింటూ కూడా రుచి తెలవని మనం ఏం చేద్దాం? అందుకని మై డియర్ ఫౌండర్స్ ఆలోచించండి, మనం ఆల్రెడీ మన ప్రోడక్ట్ వాడుతూ ఇంకా కారణం వద్దు అంటే ఇంకెక్కడున్నా మనం, ఏం తెలుసుకున్నట్టు. అందుకని మై డియర్ లీడర్స్, మరి మీ గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఫౌండర్ ని అలర్ట్ చేసుకోండి. మళ్ళీ రేపటి రోజున ట్రాఫిక్ వచ్చిన రోజున మా సీనియర్ చెప్పలేదే సార్, ఎంత గట్టిగా చెప్పలేదే, చెప్పుంటే మేము చేసుకుందాం కదా, మరి మీకు అనవసరంగా నేను చెప్పిపోవడం వల్ల నాకు రాలేదు, నాకు ఇవ్వలేదు, నా వ్యాలెట్ లో ట్రాఫిక్ లేదు సార్, ఈ మాటలు వినపడకూడదు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు చెబుతున్నాం మేము ట్రాఫిక్ గురించి చెప్తున్నాం, ఈరోజు మా సీనియర్స్ కూడా చెప్తారు, ఈ ట్రాఫిక్ గురించి మాత్రం ఎక్కడ మాకు చెప్పలేదు, మాకు చేయలేదు, మాకు ముందుగా చెప్పలేదు కదా, ఇలాంటి మాటలు వినపడకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రావడానికి టైం ఆసన్నమైంది, ట్రాఫిక్ ఇచ్చే టైం ఆసన్నమైంది. త్వరలోనే మన క్యాంపెయినింగ్స్ నడవబోతున్నాయి, ట్రాఫిక్ షేరింగ్ రాబోతుంది. బీ అలర్ట్ టు మై డియర్ ఫౌండర్స్, దీన్ని గుర్తించండి. అదేవిధంగా ఈరోజు ప్రతి ఫౌండర్ కూడా అకౌంట్ యాక్టివేషన్ చేసే దాంట్లో కొంచెం కేర్ తీసుకోండి, ఎట్టబడితే అది తీసుకొని ఎడాపెడా చేసి పోగొట్టుకోవద్దు. అయినా సిస్టమ్ కరెక్ట్ గానే ఉంది, ఉన్నప్పటికీ తొందరపడి టక 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 యాక్టివేషన్ చేసుకోవద్దు, నిదానంగా చేద్దాం, 1 by 1 చేద్దాం. అకౌంట్ ఒకటి యాక్టివేట్ చేసిన తర్వాత కనీసం 5 నుంచి 10 నిమిషాలు టైం ఇవ్వండి. ఇంటర్నేషనల్ మన చేసే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, ఇవి లోకల్ ట్రాన్సాక్షన్స్ అయితే సెకండ్ బై సెకండ్ కొట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇవి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కాబట్టి మనం ఇచ్చిన అకౌంట్ ఇంటర్నేషనల్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి టైం తీసుకుంటుంది. మీ కార్డ్స్ కూడా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ మన ఇండియాలో హెవీ చేస్తే కార్డు కూడా బ్యాంక్ కొన్ని బ్యాంకులను బ్లాక్ చేస్తున్నారు. అందుకని ఇక్కడ రోజుకు 1 లక్ష రూపాయలు చూసుకోండి,
కార్డ్ నిదానంగా చేసుకోండి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎవరికి రిమార్క్ లేకుండా మనం ముందుకు నడుద్దాం. ముందు ముందు ఇంకా మనకి అసలైన అఫిలియేట్స్ ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళ చేత ఎలా బిజినెస్ చేయించాలి, వచ్చిన అఫిలియేట్స్ కి వాళ్ళ ఆదాయం ఏంటి, ఎన్ని రకాలుగా వాళ్ళకి ఇన్కమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ముందు ముందు మీటింగ్స్ లో మనం తెలియజేద్దాం. అఫిలియేట్స్ చేత వర్తించుకునే విధానం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడున్న టాస్క్ ఏంటంటే ప్రతి పౌండర్ కూడా గ్రీన్ అవ్వటం, వచ్చిన ప్రతి పౌండర్. ఎందుకంటే ఎన్నో మొక్కలు నాటాం మనం, పౌండర్ అనే మొక్కలు నాటాం, ఆ మొక్కలు ఈరోజు బతకాలి, ఎండిపోకూడదు, ఇప్పుడు బతకాలి. ఇప్పుడు దాకా జస్ట్ మొక్క నాటుకున్నాం అంతే, దానికి నీళ్లు పెట్టలేదు ఏం పెట్టలేదు. ఇప్పుడు మొక్క నీళ్లు పెట్టి బతికేయాలి. బతికేయడం అనేదే ఓ కరెక్ట్ పద్ధతి చేసుకోవటం. వన్స్ ఈ మొక్క బతికిందంటే ఇంకా పరాలే మనకి. అందుకని ప్రతి పౌండర్ కూడా ఇమ్మీడియట్లీ ఏదో కష్టమో నష్టమో తెలుసో తెలవకో పౌండర్ అయ్యాం, అయిన పౌండర్ అకౌంట్ ని ఇప్పుడు యాక్టివ్ లో పెట్టుకోండి ఇప్పుడు. ఎందుకంటే ఇన్ టైంలో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనేది ఇప్పుడు మీకు అందరూ తెలిసే ఉంటది. దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి, అలాగే అవకాశం ఉన్నప్పుడే దాన్ని ఆన్ లో పెట్టుకోవాలి. కానీ అవకాశం లేనప్పుడు పెద్దదానికి లేదు కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది, ఆన్ చేసుకోండి అకౌంట్ ని. ఇప్పుడు వస్తుంది వరద మన అకౌంట్ లోకి, ట్రాఫిక్ వరద, డాలర్స్ వరద, ప్రతి అకౌంట్ లో మీరు చెప్తున్నారు రాలేదనుకోవద్దండి. ఇక స్టార్ట్ అయితే వన్స్ ఆన్ పేసుక్ లో 1 ఇయర్ తర్వాత వచ్చిన వ్యాలెట్ లో డాలర్ ను తీసుకోవటానికి కూడా ఎందుకప్ప తీసి ఏం చేయాలనే ఆలోచన వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇది గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడు వ్యాలెట్ లో డాలర్లు విత్డ్రా చేసుకోవడానికి కూడా ఆలోచన పడతారు, ఎందుకు విత్డ్రా చేసి ఏం చేయాలా అనే ఆలోచనలో వస్తాయి పౌండర్స్. ఇది గుర్తు పెట్టుకోండి. ఈరోజు పౌండర్సే కాదు, ఇప్పుడు వచ్చినటువంటి కస్టమర్స్ కూడా మంచి లైఫ్ ఉంది. ఇది గుర్తించి ప్రతి ఒక్కరు కూడా మూవ్ అవ్వాలని, ప్రతి ఒక్కరిని కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి. తెలవని వాళ్ళని మాత్రం దూరంగా పెట్టద్దు, వాళ్ళని తెలవని వాళ్ళు అడిగితే చెప్పండి, వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. అంతేగాని నువ్వు చేసుకోకు నాకు తెలియదు అని ఇట్లా తప్పించుకోవద్దు ఎవరు. అందరిని సపోర్ట్ చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పౌండర్ కూడా మనం బతికిద్దాం. ఎందుకంటే మనం ఆ టీమ్ ఈ టీమ్ అనుకోలేదు, ప్రతి ఒక్కరికి కూడా ఫౌండర్షిప్ దొరికితే చాలు అనే అవకాశాన్ని తెలియజేద్దామని తెలుసుకొచ్చాం. మరి ఈ రోజు కూడా ప్రతి ఫౌండర్ కూడా బతికించేదానికి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్లి మన ఆన్ పేస్ కెరీర్ మన ఫౌండర్స్ కి రానున్న నెల నుంచి, వచ్చే నెల నుంచి మన కెరీర్ చూడబోతున్నాం. మన ఆదర్శం తెలుగు రాష్ట్రాలే కాదు, టోటల్ ప్రపంచానికి ఇప్పుడు వచ్చిన ఫౌండర్ల ఆదర్శం. ఈ ఫౌండర్ల ద్వారా కొన్ని లక్షల కోట్ల మంది అప్లేట్స్ వస్తారు. అప్లేట్స్ ద్వారా ఈ ప్రపంచం మొత్తం కూడా, ఇంటర్నెట్ యూజర్స్ మొత్తం మన ఓఎస్ లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మన ఫౌండర్ టౌన్లోనే ఉంటారు. నేను గుర్తు పెట్టుకొని ఈరోజు ఈ బిజినెస్ లో మీరందరూ కూడా కొనసాగాలని కోరుకుంటూ నా యొక్క డిస్కషన్ తో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. అదే